రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు మనబడి సొమ్ములు కొన్ని చోట్ల స్వాహా అయినట్లు కనిపిస్తుంది. విశాఖ జిల్లా హుకుంపేట మండల పరిధిలోని జీటీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాల గత్తుం బొత్తపుట్టు పాఠశాలలో ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు మనబడి పనులు మరుగున పడ్డాయి. పనుల్లో నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఈ పనుల్లో అధిక మొత్తంలో సొమ్ములు స్వాహా అయినట్లు కనిపిస్తుంది. నాడు నేడు పనుల్లో భాగంగా 6 గదుల్లో రాతి పలకలతోనే సరిపెట్టుకున్నారు. సంబంధిత స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వారిని అడగగా 42 లక్షల రూపాయలు మొత్తం ఖర్చు చేసినట్లుగా, వాటికి సంబంధించిన బిల్లులను అధికారులు అడిగితే చూపిస్తామని చెప్తున్నారు. ఇంకా మా చేతిలో డబ్బులు ఖర్చు పెట్టవలసి వచ్చిందని చెప్పడం ఇక్కడ విడ్డూరంగా కనిపిస్తుంది. సిమెంట్ వాళ్ళు చేసుకున్నాం.